సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఒక ఎత్తు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రన్నింగ్ మరొక ఎత్తు. ఈ ఎప్పటికప్పుడు పక్కన వాళ్ళ వివాదాలు నడుస్తూనే ఉంటాయి. తమిళనాడుకి తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్ళు ఇస్తుంది, మనం మంచినీళ్ళు ఇస్తుంది, బట్ ఆ రూట్లో ఇబ్బంది అయినటువంటి ప్రాజెక్టులకి వంతెనలకి కూడా తమిళనాడు ప్రభుత్వం సహకరించదన్నమాట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి స్నేహితుడే స్టాలిన్, అదే స్టాలిన్కి రాజకీయ పరంగా అవసరమైనప్పుడు జగన్తో శత్రుత్వం. కేసీఆర్ జగన్ దోస్తులే, ఓట్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఇద్దరు మళ్ళీ కలిసిపోతూ ఉండుంటారు. ఇదే విచిత్రమైనటువంటి వ్యవహారము దీని మధ్యన జరుగుతున్నటువంటి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఒక లేఖ రాశారు స్టాలిన్ జగన్కి. ఏమనంటే, కొసస్థల నది మీద ఆనకట్టల నిర్మాణాన్ని ఖండిస్తున్నాం, తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా ఏపీ ప్రభుత్వం ఎలాంటి ఆనకట్టలు నిర్మించద్దు. ఇది అంటే ఇక్కడ ఒక రాజకీయ పరమైనటువంటి ఇష్యూ క్రియేట్ చేయడం. అక్కడ తను హీరో అవ్వాలి, ఇక్కడ తిని హీరో అవ్వాలి. ఆనకట్టలు కట్టుకునేటప్పుడు తెలంగాణ తమిళనాడుకి ఏమైనా నీళ్లు ఆగిపోతున్నాయా? రైట్, ఆగిపోతున్నాయి అంటే కనుక దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక వివాదం కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.